తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ గారి పైన జరిగిన పోలీసుల చర్య, హరీష్ నాయకత్వంలో జరిగిన చర్య హేయమైన చర్య, నీచమైన చర్య. బహుశా ఇప్పటి వరకు ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పైన ఒక రాష్ట్ర అధ్యక్షుని పైన పోలీసులను ఉసిగొలిపి ఒక పైశాచిక పిశాచిలా వ్యవహరించాడు హరీష్ రావు. ఒక ఆర్థిక మంత్రి అంటే ఎంత హుందాగా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి గారి అల్లుడు అంటే ఎంత హుందాగా ఉండాలి. హుందాతనాన్ని తుంగలో దొక్కి అసలు నీచాతి నీచంగా వ్యవహరించి ఒక వీధి రౌడీల్లా ఇది కుస్తీ పోటీలకు వచ్చినట్టుగా గోచులు పెట్టుకుని వచ్చినట్టు పద్ధతిలో నిన్నటి కార్యక్రమమే కాదు, మొన్న కారు పట్టుకొని సాయంత్రం పట్టుకొని తెల్లవారుజామున 5 గంటల దాకా నట్టుడు బీకి ఇంజన్ లోడ బీకి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది నిజంగా నాగరికత కలిగిన వాళ్ళు చేసే పని, చాలా దుర్మార్గమైన పని. ఫ్రస్ట్రేషన్ వచ్చింది బీజేపీ వాళ్ళు భయపడిపోయి అని ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాడంటే ఒక ఆర్థిక మంత్రి అయిన హరీష్ రావు అతి చిల్లరగా కూరగాయలు గోళీలు ఆడుకున్న కూరగాయలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఫ్రస్ట్రేషన్ వచ్చింది నీకు, చెమటలు పట్టేది నీకు హరీష్ రావు, నీకు మీ మామగారికి చెమటలు పట్టి దగ్గర దగ్గరగా నేను ఒక 50 మంది యూత్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు విద్యావంతులు నిరుద్యోగులు ఈసారి ఓడ కొడుతున్నాం టీఆర్ఎస్ని డంకా బజాయించి మాట్లాడాను. అవన్నీ విని ఉంటారు డెఫినెట్గా, ఎందుకంటే దాంట్లో మునగాళ్ళు అవన్నీ విని ఇలాంటి పనులు భయభ్రాంతులను చేసి అసలు ఇక అవకాశం లేదు కానీ కూతుర్లలో కుట్టుకొని సినిమాలలో కుట్టుకొని ఇట్లా ఇట్లా కుదుతారు అట్లా కుట్టుకోవాలని ఉంది ఆశ, కానీ ఆశలు నెరవేరమని ఈ అలజడిని రేపుతున్నాడు హరీష్ రావు. హరీష్ రావు కనుక ఆ ఎలక్షన్ ఆ నియోజకవర్గ ప్రాంతాన్ని కనుక వదిలితే ఎంతో ప్రశాంతంగా జరుగుద్ది ఎలక్షన్. ఇది ఎలక్షన్ కమిషన్ వారు గమనించాలని కోరుకుంటున్నాను. సీఎం గారు మీ పక్కనున్న నియోజకవర్గంలో మీ నియోజకవర్గాలు ఎట్లున్నాయి, సిద్దిపేట ఎట్లుంది, గజ్వేల్ ఎట్లుంది, మీ పక్కనున్న నియోజకవర్గంలో రోడ్లు లేవండి, కనీస వసతులు లేవండి, అలాంటి కాడ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవాలి. ఒక విద్యావంతుడు, ఒక విద్యావంతుడు, ఒక లాయర్ పోరాటం చేసిన వ్యక్తి తెలంగాణ కోసం రఘునందన్ రావు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ. అలాంటి బిడ్డ మీద మీ కుట్రలు, మీరు చేసే పనులు, మీరు పోలీసులను ఉసిగొరపటాలు ఇవి ఎంత దుర్మార్గకరమో చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్తారని తెలిసే చెమటలు పట్టే ఈ చర్యలకు కొనుక్కున్నారు కనుక ప్రజలు చాలా చాలా సిద్ధంగా ఉన్నారు 100%. ఇక్కడ కనుక ఓడిపోతే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అడ్రస్ ఉండదనే భయంలో పడ్డారు మామవాళ్ళు. ఖబర్దారండి, మాకు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు కనుక కన్ను ఎర్ర చేస్తే మీ ఆటలు సాగవు కదా, జైల్లో ఉంటారు మీరు, గుర్తుపెట్టుకోండి. కనుక రఘునందన్ రావు తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తి, మీతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి, ఒక జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, ఆ మాత్రం అమ్మకారం లేదా? భార్యను కూడా నెట్టేస్తారా, పిల్లల్ని కూడా నెట్టేస్తారా, ఇల్లంతా వెతుకుతారా? కానిస్టేబుల్ హరీష్ రావు గారు చాలా 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 వాట్సాప్లలో వచ్చింది పోలీస్ కానిస్టేబుల్ సంచి డబ్బుల సంచి ఇట్ట పెట్టుకొని ఇట్టిట్ట నడుస్తూ పోతుంటే కళ్ళార చూసిన కొన్ని లక్షల మంది చూశారు. పోలీసులతో సంచులలో డబ్బులు పెట్టుకుని వచ్చిన సీన్లు చూశారండి. బీజేపీ పార్టీల దగ్గర డబ్బులు దొరికినాయి, డబ్బులు దొరికితే మీ లెక్క పెట్టినవని ఆయన సిపి, నువ్వు నిజంగా సిపిమేనా అని అడుగుతున్నా నేను. ఒక సిపి ఒక ఐపీఎస్ అధికారి ఎలా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి? హరీష్ రావు అంటే నీతి తప్పిండు ఆయన, ఎందుకంటే కింది నుంచి వచ్చిన ఆయన
ప్రథమ అడుగులో నుంచి వచ్చినాయని కాబట్టి ఆయన జట్టునైనా వ్యవహరిస్తాడు, మామ మెప్పు కోసం ఇంకేమైనా చేస్తాడు. మీకేమండి ఐపీఎస్, మీరు కాబోయే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మీకు అంత నీచంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చే? దేనికి భయపెట్టిన మిమ్మల్ని? మిమ్మల్ని ఏం చేయగలుగుతుంది ఈ గవర్నమెంటు? మీరు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర దేశంలో ఏ మూలకైనా పోయి మీ ఐపీఎస్ అధికారిగా బ్రహ్మాండమైన సేవలు అందించే ఒక మహత్తరమైన పోస్ట్లో ఉన్నారు. మీరు దురదృష్టకరం అండి, ఇది ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాత్రి అమిత్ షా గారు కూడా అధ్యక్షుల వారితో మాట్లాడారు, తగిన చర్య ఖచ్చితంగా ఉంటుంది. కనుక నా సోదరులారా, రాత్రి చాలా వందల మంది కూడా దెబ్బలు తిన్నారని విన్నా నేను, నాకు చాలా ఫోన్లు వచ్చినాయి. ధైర్యంగా ఉండండి తమ్ముళ్ళు, రేపటి రోజున ఇదే రోజు హరీష్ రావుకు వచ్చుద్ది, వచ్చి తిరుగుద్ది. మర్చిపోక హరీష్ రావు గారు, జీవితాంతరం మంత్రి పదవులు ఉంటాయనుకుంటున్నారు మీరు, మీరు చచ్చిపోయిన దాకా మాదే అనుకుంటున్నారు. జరగదు జరగదు జరగదు. మీ పునాదులు కదలడానికి దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ గెలుస్తున్నాడు, గెలిచి తీరుతున్నాడు. బీజేపీ పార్టీ గెలుస్తుంది రాబోయే రోజుల్లో. నెక్స్ట్ వచ్చేది ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిస్తున్నారు.